తర్వాత ఏడో ప్రశ్న, ముక్కు పుడకలు గాజులు ధరించడం బైబిల్కు వ్యతిరేకమా? ప్రొటెస్టెంట్ సోదరులలో చాలా శాఖల వారు బొట్టు గాజులు ముక్కు పుడకలు వంటివి బైబిల్లో లేవని, అందువల్ల వాటిని పాటించకూడదు అని వాదిస్తూ ఉంటారు. నిజానికి ఇజ్రాయేలీలో కూడా మన దేశంలో కనిపించేటువంటి కొన్ని ఆచారాలు ఉన్నాయి. ఉదాహరణకు చూడండి, నిర్గమకాండం 32:2-3 అక్కడ అహరోను తన ఎదురుగా ఉన్నటువంటి ప్రజలతో ఈ విధంగా చెబుతూ ఉన్నాడు, మీ భార్యలు కొడుకులు కుమార్తెలు ధరించేటువంటి బంగారు చెవి పోగులను నా వద్దకు తీసుకురండి అని బంగారంతో ఒక దూడను అహరోను తయారు చేశాడు. ఈ విషయం మనకు తెలిసింది. ఇక్కడ బ్యాక్గ్రౌండ్ మనం పరిశీలించినట్లయితే ఇజ్రాయేలీలు బంగారు చెవి పోగులను ధరించినట్లు మనకు స్పష్టంగా అర్థమవుతుంది కదా. అలా అదేవిధంగా కుమారులు ధరించేటువంటి అని కూడా మెన్షన్ చేశాడు. అంటే అక్కడ ఉండేటువంటి అనగా ఇజ్రాయెల్ దేశానికి హెబ్రీయులు అబ్బాయిలు కూడా కమ్మలు ధరించినట్లు మనకు అర్థమవుతుంది. ఇది మనకు కొత్త కావచ్చు కానీ వారికి కాదు, ఎందుకంటే అది వారి సంస్కృతిలో భాగం. ఇంకో ఉదాహరణ చూడండి, ఆదికాండం 24:47 అబ్రహాం కొడుక్కి సంబంధం చూడటానికి వెళ్ళినటువంటి అతని సేవకుడు రిబ్కాను కనుగొని అక్కడ జరిగినటువంటి సంభాషణ ఇది అనమాట. నీవు ఎవరు కుమార్తెవు అని ఆ సేవకుడు ఆమెను అడిగాడు. అందుకు రిబ్కా మిల్కా నాహోర్ కుమారులకు బెతువేలు కుమార్తెను అని చెప్పింది. అప్పుడు ఆ సేవకుడు ఆమె ముక్కుకు పోగు పెట్టాడు, అంతేగాక చేతికి గాజులు తొడిగినట్లుగా మనం బైబిల్ గ్రంథంలో చూస్తూ ఉన్నాం. ఇక్కడ ఇంకో విషయం ఆలోచించాలి, సేవకుడు ఆమెకు బంగారు ముక్కుపు గాజులు తొడిగించాడు. అంటే ఈ బంగారు సంబంధించినటువంటి గాజులు కావచ్చు ముక్కు పొడక కావచ్చు, అవి ఏమైనా సేవకుడువా లేక అబ్రహాముగా, అంటే అబ్రహాము పంపించినవా లేదంటే సేవకుడు అక్కడికక్కడ నిర్ణయం తీసుకున్నాడా? లేదు కదా. అబ్రహాము ఏమైనా చెప్పి పంపించి ఉంటాడు, నాకు ఒక మంచి కోడలు ఎదురుపడగానే వీటిని ఆమెకు ధరింపజేయి అని చెప్పి ఉంటాడు. మరి స్వయాన అబ్రహాము కోడలే అనగా మనందరికీ ఒక రకంగా చెప్పాలంటే మూల తల్లి విశ్వాసపరంగా. సో స్వయాన అబ్రహాము కోడలే ముక్కు పుడకలు చేతికి గాజులు ధరించగలిగినటువంటి పాపం క్రైస్తవులు ధరిస్తే వచ్చిందా? అబ్రహామే పాపంగా ఎంచని దాన్ని ప్రొటెస్టెంట్ సోదరులు పాపంగా ఎంచుతున్నారా? మీరేమైనా అబ్రహాం కంటే తోపులా? కనుక ప్రేమైనటువంటి మిత్రులారా, ముక్కు పుడకలు గాజులు ధరించడానికి ఏమాత్రం భయపడవద్దు, అది బైబిలేతర ఆచారం కాదు. పైగా అది అందం కోసమే తప్ప దాని వెనుక మరే మతలబో లేదు, కాబట్టి భయపడాల్సినటువంటి అవసరం అయితే లేదు. ఇంకా చెప్పాలంటే ఇజ్రాయేలీలో అబ్బాయిలు కూడా ఏంటి ఆ కమ్మలు ధరించారంట. మరి భారతదేశంలో అవసరం లేదు కానీ అక్కడ వాళ్ళు ధరించారు, అది వారిలో ఉండేటువంటి ఒక సంస్కృతి. మనం దాన్ని ఆ కోణంలో నుంచి మాత్రమే చూడాలి. ఇంకా అంతకు మించి దాటిపోయి చూస్తే ఏమైందంటే మనం కసేపట్లో చర్చిస్తాం.